రోజు తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఆ పలక మీద రాసుకుని ఒక్కటేగా దిక్కుమాల పని. ఆ పలక చూసి ఏ తలమాసిన మీద ఒక్కడు రాడు కదా. ఎవడైనా వచ్చి ఒక 100 రూపీస్ ఇస్తే నల్లటి బోర్డు మీద తెల్లటి అక్షరాలు రాసి స్వాగతం బోర్డు అంత పెట్టేవాడిని, పలక మీద ఎందుకు రాసుకోవడం? ఇదిగో నాతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకు పిచ్చిగాను, లా ప్రకారం దెబ్బతింటాం. చాలేదు సంబడు, ఇంట్లోనే మీ ప్రతాపాలు అన్నీ నల్లకోట వేసుకుని 4 మాసాలు అయింది. ఇదిగోండి కాఫీ. కాఫీ అని అంత నోరు పెట్టి అరవకపోతే సై చేస్తే సరిపోదు. అయిగో శరీరం మోగుతున్నాయి. మావా మావా నానా, ఏడుపు మానండ్రా. అదేంట్రా పోటీ పడ్డ సంగీత విద్వాంసులేగా ఎదురు బదురు కూర్చుని మరీ ఏడుస్తున్నారు, ఆపండ్రా. సరే ఏడుపు మీరు మాన, ఇదిగో మానకపోతే ఏడవండి ఏడవండి, బాగా తాగి ఆ తర్వాత నాకేసి ఆ గ్లాసుని ఇదిగో దీన్ని కొడతాను నాన్నగారు. ఏమిటి నా మొహన్ ఎన్ని వేసి కొడతారా? కర్మే కర్మ, నేను చెప్పలేదు కట్టే నీకు. వీడికి వీడికి మీ నాన్న పేరు మా నాన్న పేరు పెట్టకే, కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి వీలుండదు అని చెప్పారా? నువ్వు వినిపించుకుంటేగా పెట్టుకున్నావు పేరు మీ నాన్న పేరు వరహమూర్తి అని. అదిగో బ్రతుకుంటా దొల్లొచ్చండి. మీరేం తిప్పి పొరక్కర్లేదు, మా నాన్నగారి పేరు వరహమూర్తి అని మీరు పెట్టుకున్నారుగా. మీ నాన్నగారి పేరు వైరమూర్తి అని. అదిగో అడు చూడండి. ఎరా నాన్న దాలుగుంటేనా, ఏరా నాన్న బురదుకుంటేనా? పార్టీల వల్ల లాభం లేదు, కళత్రం వల్ల సుఖం లేదు, ఆఖరికి పిల్లల వల్ల కూడా ఆనందం లేకపోయింది ఈ జాతకానికి. మా బావగారి పిల్లలు చూసి బుద్ధి తెచ్చుకోమని ఈ పిల్లలకి కాస్త గడ్డి పెట్టమే. మీ బావగారి పిల్లల సంగతి సరేలేండి, ఆయన గారు మన బాకీ తీర్చకుండా ఎగిరిపోతాడేమో. ఏమండి ఆ 500 సంగతి అడిగారా? అడిగాను, ఇస్తానన్నాడు. ఎప్పుడు? చేతి కదనప్పుడు. అది సరేలేండి, చూడండి రోజుకు వస్తారు అక్కడ వెళ్ళి వస్తూ ఉండండి. మా అన్నగారు 4 రోజుల్లో కుటుంబనేటట్టు ఉన్నారు. ఆ పిల్ల చేత ఇల్లు అమ్మించేసి మన బాకి 10,500 అని చెప్పి రాబెట్టచ్చు. గొప్ప క్రిమినల్ బ్రెయిన్ ఇది పంకజం. నీకు నల్లకోటేసి కోర్టుకు పంపిస్తే ముద్దాయిని విడిపించేసి వకీలకు ఉరుషిచ్చి వేయించేస్తాం. అయ్యా ఏదో పార్టీ వచ్చినట్టుగా ఉంది, కోడి పట్టరా దర్జా కనపడాలి. అలాగే అమ్మా. ఏమండా పార్టీ కాదు నా బొంద అరటిపల్లి వాడు. ఫుడ్ విషయంలో సైకి తప్ప సౌండ్ వద్దన్నానా? అదిగో అప్పుడే ప్రారంభించారు నవ విద్వాంసుల గాత్ర సంగీతం. వాడు అలాగా ఊరుకుని సావరుగానే ఒక రూపాయి అరటిపల్లి తీసుకెళ్లి వాళ్ళ మొహాన్ తగలేవే. తొక్కతో సహా తినమనివే, తొక్కతో సహాను వెళ్ళవే వెళ్ళు. అబ్బా రామరామా ప్రాక్టీస్ ఎలాగా లేదు, ఈ కొంప తాకటిట్టేసి వాళ్ళ గడ్డి కొనిపెట్టేస్తాను తినమను, తిని సావమనవే. నేను చెప్పా గారే పడుకుని ఏ రోడ్డు మీదకో పోతాను. అక్కడ పెట్టండి. గుళ్ళెత్తా 2 రూపాయలండి. 2 రూపాయలు సరే ఇదిగో తీసుకుని వెళ్ళండి వెళ్ళండి. సరే పిల్లలు రండి. ఇదిగో బస్తా శనగపప్పు, బస్తా మరమరాలు, అదిగో అరటికెల, ఇవి మొత్తం 1 సంవత్సరం సరిపోవాలి. ఈ లోపుగా మెదిలేరా కూలీలు పెట్టి చర్మం వల్పించేస్తాను, జాగ్రత్త. ఏడాది దాకా ఇవే సరిపోతాయన్నా, మహా అయితే 1 వారం రోజులు వస్తాయి. ఏమిట్రా వారం వస్తాయా? అది కడుపు హిందూ మహాసముద్రం రా. మీరు ఏ కోటీశ్వరులకో పుట్టవలసిన వాళ్ళు గాని ఈ నల్లకోటోడికి కాదురా. ఒరే మీరు చిన్నప్పటి నుంచి తిన్న తిళ్ళు టిఫిన్లు అన్ని కలిపి లెక్క చూస్తే 3 వాడలు 7 మేడలు కొనవచ్చురా. ఏమిటండి ఓయ్ ఏవో సరుకులు తీసుకొచ్చినట్టున్నారు, డబ్బెక్కడిది? సంధ్య ఇవ్వవలసిన 10,500 రూపాయలు బాకీ వసూలు చేసేశాను. వస్తు వస్తు ఇవి తెచ్చాను పిల్లలు అడుగుతారని. ఇప్పటికైనా మీ శ్రీవారు గన్నబేరుడు అంటే అర్థమైందా? అయ్యో ఏమిటయ్యా, ఏమిటి నా గుమ్మం మీద చూస్తూ వెళ్ళిపోతున్నావు ఏమిటి? నన్ను చూస్తే లోపల రావాలని అనిపించట్లేదు. ఏమిటయ్యా ఈ మధ్య ఎక్కడా కనపడటం లేదు? ఏదో బాబు తమ దయవల్ల ఇలా హాయిగా ఉన్నాను. పొరపాటున 10 సంవత్సరాల క్రితం తమ గడప తొక్కినందుకు 10,000కి నేను నార్పేశాను. విషయాలండి ఇప్పుడు అవేవి గతం అంతా తవ్వుకోక. అవును ఈ మధ్య ఏదో పొలం కట్టినేదో, నీకేదో తగు వచ్చిందని పొలం కట్టినాయి. ఎక్కడ బాబు? బోధి పక్కనే. అబ్బే నూతి గట్టి తవ్వు కూడా లేదు బాబు. ఏమి లేదా? లేదు బాబు. అంటే ఎవరైనా కొట్టడం గానీ తిట్టడం గానీ తిట్టే చెప్పు. 7 కోట్లు 3 కోట్లు తిప్పేస్తాను.
బాబా, అలాంటిది ఏమి లేదు బాబు. హాయిగా ఉన్నాను తమ దయవల్ల. హాయిగా ఉన్నావు? ఏమున్నావయ్యా? ఇంట్లో నాన్న గొడవ గానీ ఉందట, నీవు చెప్పిన మాట ఆవిడ వింటలేదట, ఆవిడకి ఏదో విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నావట. తమ దయవల్ల నా భార్య 6 నెలల క్రితమే నన్ను వదిలి లేచి వెళ్లిపోయింది బాబు. వెళ్లిపోయిందా? అవును బాబు. ఏమిటి, పేటర్ ఫీజు లేకుండానే? అదొక్కటే నాకు దక్కింది బాబు. ప్రజలంతా ఈ విధంగా శాంతి భద్రతలు కాపాడుకుంటూ ఉంటే నా సంగతి ఏమిటి అంట? ఒరే 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 ఆపడరా, నేను టీ అనలేదురా. ఏమిటి అన్న? ఒరే రాత్రి పిల్లలారా, ఒరే మీ చెవులకి ఎప్పుడు పుట్టి వచ్చిన తప్ప ఏమీ వినిపించదు ఏమిట్రా మీకు? ఒరే రెండు చెవులు పుట్టినంతే బాబు నేరకపోతే అన్నారా మిమ్మల్ని? ఒరే మావా, ఒరే నానా, ఒరే నాన్నా, ఒరే మావా, ఊరుకుంటరా బాబు ఊరుకుంటరా? సైరన్ అనుకునే మార్కెట్ లో షాపులు అన్ని మూసేస్తారా? ఊరుకుంటరా? మీరు ఊరుకోరు, మిమ్మల్ని ఎలా ఊరుకోబెట్టాలో నాకు తెలుసు. ఉండరా, ఉండండి. ఒరే ఇవ్వరా, తినండిరా, తినండి, తినండి. మీ కడుపులో గొడవలు ఉన్నట్టుగా ఉన్నాయిరా, ఇలాగ బస్తాలు బస్తాలు టన్నులు టన్నులు దొంగ నిల్వలు చేస్తున్నారు. రే ఈ కడుపులో ఈ గడ్డలు పడితే మామూలు బాబులు కాదురా, తాట్ బాబులను కొండ చెల్లులను బయటేస్తారా? మరమరాలు తెనగపప్పు, మరమరాలు తెనగపప్పు, మరమరాలు. నాయనా, ఈ 10 పైసలు మరమరాలు ఇచ్చి ఇదిగో ఈ రూపాయి ఇస్తాను నీకు, ఇక ఈ వీధిలోకి రాకు. ఈ ఊళ్ళో ఇలాంటి వీధి ఉన్నదన్న సంగతే మర్చిపో. ఎందుకంటే మా కొంపలో ఘటోత్కచుడు బకాసురుడు అద్దెకున్నారు, వాళ్ళ గురించి మమ్మల్ని ఆరిపోయి బాబు. ఇదిగో మర్చిదు నాయన, పద. అరే ఇవిగోరా, ఇవిగోరా మరమరాలు. ఆ కడుపులో మరమరాలు సంచి ఉంటుంది, అందులో తోసేయండి, తోసేయండి. ఏమండో ఇది విన్నారా? నేను ఏమీ వినలేదు. మన నెల విద్వాసం గాన కచేరి తప్ప. ఈ రోజు ఉన్నదేగా, సంధ్య ఇంట్లో స్కూల్ పెడుతుందట. ఏమిటి స్కూల్ పెడుతుందా? అదేమిటి, ఆ ఇల్లు నేను అమ్మేసేసి కమిషన్ తినాలనుకుంటున్నానే. మీరు తింటూ కూర్చోండి, జరిగేవి జరుగుతూనే ఉంటాయి. చూస్తావుగా చూస్తావుగా, ఈ గండ బేరణం అంటే ఏమిటో చూపిస్తా. ప్లేడర్ గండమా? గండ బేరణం అంటేనే కేసులు లేవు. వేడర్ గండం అంటే ఒక కేసు వస్తుందా? ఎమగండమే ఇవే పంతజం. ఏమిటండి? అసలే పార్టీలు రాక నేను ఏడుస్తుంటే పైగా ప్లేడర్ గండమా? ఒక్క అయినా మన గుమ్మ దొక్కుతాడా? ఎవడా పలక బద్దలు కొట్టింది? పొద్దున్నే మీరు కొన్నారే క్యాబేజీ పువ్వు చామదుంపలు, అవి తినేస్తానని ఒకటే మారం చేశారు మీ నాన్న మా నాన్న. పచ్చివే? అందుకే చిరవుట అంటించాను. బయటికి వెళ్ళి పలక బద్దలు కొట్టేశారో ఏమో. నీ మీద కోపం వస్తే నా పలక బద్దలు కొట్టడానికి లా ప్రకారంగా వాళ్ళకి రైట్ లేదే. ఎరువాళ్ళు లోపల మేస్తున్నారు. ఏమిట్రా తినేది వెదబాయిలు? తినకపప్ప తినండిరా, తినండి, బాగా తినండిరా, కడుపులు మురిగి చస్తారా మీరు? ఒరే పంచి ఏంటరా? ఏంటారు? మీ అమ్మని నన్ను నిలువున అడ్డంగా ముక్క ముక్కలు చేసేసి పూర్తిగా తినేయట్రా. క్షమించు నాన్న, పచ్చి మాంసం మేము తినలేము. పచ్చి మాంసం ఊరుకున్నారే తప్ప అమ్మని నాన్నని కోసుకు తినకూడదు, తప్పు పాపం అని కాదన్నమాట. ఒరే మిమ్మల్ని దొరవారి దున్నపోతుల మేపడం నా వల్ల కాదురా, మిమ్మల్ని ఇద్దరిని చెరువు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి తప్ప సామాన్యులు ఎవడు వాడు వల్ల కాదురా. ఇల్లు నడిపే బాధ్యతంతా పాపం సంజయ్ మీద పడింది. బరువంతా దాని తలకెత్తి ఇలా కూర్చుని తినటం నాకు చాలా బాధగా ఉంది గంటబీరుండం. నాకెక్కడైనా పార్ట్ టైం ఉద్యోగం చూసి పెట్టగలవా? మీకు పనే లా ఒప్పుకోదు బావుగారు, పైగా మంచం మీద కూర్చుని చేసే పనే ఉంటుంది. ఇక పరిస్థితి ఆలోచిస్తూ ఉంటే కోర్టుకెత్తిన వాడి బ్యాంక్ బ్యాలెన్స్ తరిగిపోతున్నట్టు రోజు రోజుకి మీ ఆరోగ్యం పాపం క్షీణించిపోతూ ఉంది. అవును పాపం బావుగారు, నేను మీకోసారి 500 ఇచ్చే జ్ఞాపకం ఉందా? నీ అప్పు తీర్చంటే చావనయ్యా. ఇదిగో బావగారు ఏదో జబ్బుగా ఉన్నారని జ్ఞాపకం చేశాను. నాన్నా డాక్టర్ గారు ఎక్కువ మాట్లాడదని చెప్పారు కదా. నువ్వు డాక్టర్ గారు కలిసి నా కాళ్ళు చేతులు కట్టేస్తున్నారమ్మా. ఎక్కువ మాట్లాడకూడదు, మంచం దిగకూడదు, నడవకూడదు, ఎలాగమ్మా మరి? మాట్లాడకూడదు, మంచం దిక్కకూడదు, నడవకూడదు,
నా ప్రకారం రాజభోగం బాబుగారు ఇది. నేను ఇక్కడ ఉన్నానేమిటి? ఇంటి దగ్గర క్లయింట్స్ బాధపడుతూ ఉంటారు బాబుగారు. వస్తాను వస్తాను వస్తాను. నాన్న ఈవేళ మంచి రోజని మేం పెళ్లిళ్ళు చేసుకున్నాం నాన్న. మీ కోడలు జాంబవతి ఈ ఏడాది తిండి పోటీలో ఫస్ట్ వచ్చింది నాన్న. 10 కోళ్ళు, 150 ఇడ్లీలు, 80 దోశలు తింది నాన్న. మీ రెండో కోడలు హిడింపి ఆ పోటీలోనే సెకండ్ వచ్చింది నాన్న. 6 కోళ్ళు, 120 ఇడ్లీలు, 46 దోశలు తింది నాన్న. ఆగండి మావగారు, మమ్మల్ని దీవించండి మావగారు. వంగి దండం పెట్టలేదని ఏమనుకోకుండా మమ్మల్ని ఆశీర్వదించండి మావగారు. అమ్మో నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఇవే పక్కన ఏమిటండి? ఏంటి కొడుకులు పరకాలను పెళ్లి చేసుకొచ్చారు, మీ కోడళ్ళు కోళ్ళు అవి తిని తిండి పందాల్లో ఫస్ట్ సెకండ్ వచ్చారట. అంతేకాదు నాన్న, మీ కోడలు తల్లి కాబోతుంది. తల్లి అమ్మ బాబోయ్ ఇంకా వస్తారు పుట్టుబోతున్నాడు. అక్కడ పెట్టండి. ఎంత? 2 రూపాయలండి. 2 రూపాయలు? సరే ఇదిగో తీసుకుని వెళ్ళండి. వెళ్ళండి. సరే పిల్లలు రండి. ఇదిగో బస్తా శనగపప్పు, బస్తా మరమరాలు, అదిగో అరటికెల. ఇవి మొత్తం 1 సంవత్సరం సరిపోవాలి. ఈ లోపుగా మెదిలేరా కూలీలు పెట్టి చర్మం వల్పించేస్తాను, జాగ్రత్త. ఏడాది దాకా ఇవే సరిపోతాయన్నా, మహా అయితే 1 వారం రోజులు వస్తాయి. ఏమిట్రా వారం వస్తాయా? అది కడుప హిందూ మహా సముద్రం రా. మీరు ఏ కోటీశ్వరులకో పుట్టవలసిన వాళ్ళు గాని ఈ నల్ల కోటోడికి కాదురా. ఒరే మీరు చిన్నప్పటి నుంచి తిన్న తిళ్ళు టిఫిన్లు అన్ని కలిపి లెక్క చూస్తే 3 వాడలు, 7 మేడలు కొనవచ్చురా. ఏమిటండి ఏవో సరుకులు తీసుకొచ్చినట్టున్నారు, డబ్బెక్కడిది? సంధ్య ఇవ్వవలసిన 10,500 రూపాయలు బాకీ వసూలు చేసేశాను. వస్తూ వస్తూ ఇవి తెచ్చాను పిల్లలు అడుగుతారని. ఇప్పటికైనా మీ శ్రీవారు గండబేరుడు అంటే అర్థమైందా?